ఇవాల్టి నుంచి చార్ధామ ఆలయాలు తెరుచుకొనున్నాయి. ఉత్తరాఖండ్లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను కలిపి చార్ధామ ఆలయాలు అంటారు. జీవితంలో ఒక్కసారైనా చార్ధామ యాత్ర చేయాలనుకుంటారు భక్తులు. ఇది ఆధ్యాత్మిక యాత్రే కాదు, సాహస యాత్ర కూడా అని చెప్తారు. 12,000 అడుగుల ఎత్తున పర్వతాల వెంట చార్ధామ యాత్ర సాగుతుంది. ప్రతి ఏడాది 6 నెలల పాటు ఆలయాల సందర్శనకు అనుమతిస్తారు అధికారులు. అక్షయ తృతీయ నుంచి ప్రారంభమైన చార్ధామ యాత్ర దీపావళి వరకు జరగనుంది. చార్ధామ యాత్రకు 6 నెలలు మాత్రమే వాతావరణం అనుకూలిస్తుంది. మిగిలిన 6 నెలలు ఆ ప్రాంతాలను మంచు కమ్మేస్తుంది. ఇవాల్టి నుంచి యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తెరుస్తారు. 25న కేదార్నాథ్, 27న బద్రీనాథ్ ఆలయాలను తిరిగి తెరవనున్నారు. చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు ముందుగా వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.